శాకుంతలం చూశాక అనిపించింది ఒక శకం ముగింపుకి వస్తోందా అని ఎస్ అది వేరేదో కాదు తొలితరం వర్మ స్కూల్ డైరెక్టర్ల శకం తెలుగు సినిమా చరిత్రలో రామ్ గోపాల్ వర్మ ఒక సంచలనం ధోరణిలో సాగిపోతున్న సినిమాని టెక్నాలజీతో వేరే లెవెల్కి తీసుకువెళ్ళి అసలు కథ చెప్పే విధానాన్ని సమూలంగా మార్చేశాడు రామ్ గోపాల్ వర్మ అప్పటి వరకు తెలుగు సినిమాలో ఉండే పడికట్టు విధానాలు డ్యాన్సులు ఫార్ములా పద్ధతులన్నీ పక్కన పెట్టేసి సినిమా అంటే ఇంత న్యాచురల్గా చెప్పొచ్చు అనే ఫీల్ తీసుకొచ్చాడు ఇప్పటి సినిమాలకి వెబ్ సిరీస్కి హాలీవుడ్ మూవీస్కి అలవాటు పడ్డ వాళ్ళకి అప్పట్లో వర్మ ఏం సాధించాడు ఏం చూపించాడు అన్నది గొప్పగా అనిపించకపోవచ్చేమో కానీ శివ సినిమాతో టాలీవుడ్లో వర్మ సృష్టించిన సంచలనం చాలా పెద్దది అప్పట్లో శివ సినిమా చూసిన వాళ్ళని సినిమా ఎలా ఉంది అని అడిగితే బాగుందా బాగోలేదా అన్నది చెప్పలేని ఒక సంశయాత్మకమైన స్థితిలో ఉండిపోయేవారు అసలు ఇది సినిమా అయినా సినిమా ఏంటి ఇలా ఉంది న్యాచురల్గా మరీ జరిగినట్టుంది అనే ఫీల్లోకి ఆ సినిమా జనాన్ని తీసుకుపోవడమే అందుకు కారణం వర్మ శివ సినిమాతో తెలుగు సినిమాకి ఏం చేశాడు అన్నది తెలియాలంటే ఆ మధ్య శివ సినిమాకి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా శిరాశ్రి కంపైల్ చేసిన వీడియో చూస్తే కొంతవరకు తెలుస్తుంది అప్పటి వరకు ఎవరూ ఊహించని కొత్త విధానంలో కొత్త మార్గంలో వెళ్ళి అద్భుత విజయం సాధించిన రాంగోపాల్ వర్మకి అప్పట్లో డైరెక్టర్ అనుకునే యువకులందరూ ఫ్యాన్స్ అయిపోయారు కొంతమంది శిష్యులైపోయారు అయిపోయారు శిష్యులు కంటే భక్తులు అని చెప్పొచ్చు వర్మ మాత్రం ఎక్కడా వీళ్ళంతా నా శిష్యులు అన్నట్టుగా చెప్పడం తనేదో గురువుగా ప్రవర్తించడం చేయకపోయినప్పటికీ వాళ్ళంతా వర్మకి బలమైన ఫాలోయర్స్ అయితే ఆ తర్వాత జరిగిన చిత్రం ఏంటంటే వీళ్ళంతా వర్మ స్టైల్ వల్ల ఇన్స్పైర్ అయ్యి దాన్ని తమ సొంత స్టైల్తో మిక్స్ చేసి ఎవరికి వాళ్ళు డిఫరెంట్ డైరెక్టర్స్గా మారిపోయారు ఇప్పుడు మనం చెప్పుకునేది వీళ్ళ గురించే వీళ్ళలో ఒక్కొక్కళ్ళు వెనకబడ్డం గురించే శాకుంతలం సినిమా అనుకున్నంతగా మెప్పించలేకపోయింది ఓల్డ్ స్కూల్ ఆఫ్ నరేషన్ అనిపించింది చెప్పాలంటే ఈ సినిమాతో ఒక సర్కిల్ పూర్తయిందా అనిపించింది వర్మ ఇప్పుడు డైరెక్టర్గా కంటే ఒక ఫిలాసఫర్గా ఒక వింత ఆలోచన ధోరణి ఉన్న వ్యక్తిగా జనంలో పాపులర్ ఆయన సినిమాలు హిట్ అయి చాలా కలమైంది ఇప్పటికీ వర్మ సినిమాలు చూసేవాళ్ళు లేరా అంటే ఉన్నారు కానీ ఆ చూసేది వర్మ మీద ఇష్టంతోనే తప్ప అతని సినిమాల మీద ఇష్టంతో కాదు కొంతకాలంగా అదే విషయం ఆయన శిష్యులకు కూడా అప్లై అవుతూ వస్తుంది వాళ్ళు కూడా వర్మలాగే జనాన్ని నిరాశపరుస్తూ వస్తున్నారు ఇప్పుడు శాకుంతలంతో ఆ సర్కిల్ పూర్తయింది అనిపిస్తోంది అతి చిన్న వయసులోనే కెమెరామెన్గా వర్మతో పనిచేసిన తేజ వర్మలా కాకుండా ఎక్కువ లవ్ స్టోరీస్ తీసినప్పటికీ వాటిలో ఖచ్చితంగా వర్మ స్టైల్ కనిపిస్తుంది సెట్లో ప్రతి ఒక్కరిని గౌరవించే వర్మ స్టైల్కి హీరో హీరోయిల్ని కొట్టడమే దర్శకత్వ ప్రతిభకి నిదర్శనం అనుకునే తేజ స్టైల్కి చాలా తేడా ఉన్నప్పటికీ తేజ టేకింగ్లో వర్మ ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది చెప్పాలంటే ఆ టైంలో వర్మ వల్ల ప్రభావితం కానీ డైరెక్టర్ లేడని చెప్పొచ్చు సరే డైరెక్షన్ మాట ఎలా ఉన్నా తేజ మాటల్లో ఇప్పటికీ వర్మ టైప్ ఫ్రాంక్నెస్ ఉంటుంది అని అంటారు అలాంటి తేజ క్రమక్రమంగా ఫ్లాపులు తీయడం మొదలెట్టాడు ఒకప్పుడు నువ్వు నేను లాంటి సూపర్ హిట్ మూవీస్ ఇచ్చిన తేజ ఈ మధ్య నేనే రాజు నేనే మంత్రి సీత ఇలాంటి సినిమాలు తీసాడు కొంత బాగానే ఉన్నాయిలే అని ఎవరైనా అన్నప్పటికీ అవి కెరీర్లో పూర్వ వైభవం తీసుకొచ్చే సినిమాలు అయితే కావు ఇక చంద్రశేఖర్ రియలిటీ ఒక్కడున్నాడు సాహసం అనుకోకుండా ఒకరోజు ఇలాంటి మంచి సినిమాలు తీసిన ఈ డైరెక్టర్ ఎందుకో ఈ మధ్య సరైన సినిమా తీయలేకపోయాడు అందుకు ఉదాహరణ చెక్ ఇక వర్మకి అత్యంత ప్రియ శిష్యుళ్ళ అనిపించే పూరి జగన్నాథ్ వర్మ స్టైల్ని అడాప్ట్ చేసుకుంటూనే తన సొంత స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు స్టార్ హీరోస్కి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన చరిత్ర పూరిది పవన్కి బద్రి రవితేజికి ఇడియట్ మహేష్కి పోకిరి జూనియర్ ఎన్టీఆర్కి టెంపర్ మరి ఇలాంటి హిట్స్ అందించిన పూరి లైగర్తో ఒక్కసారిగా వెనకబడిపోయాడు తాత్కాలికంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఇక కృష్ణవంశీ మీరు వర్మ నుంచి డైరెక్షన్లో ఏం అని అడిగితే అసలు మాకు వర్మ ఆలోచించడం అనేది ఎలాగో నేర్పాడు అంటూ ఎంతో ఆరాధన భావం చూపించే కృష్ణవంశి తర్వాత కాలంలో తన స్టైల్లో ఎదిగాడు గులాబీ నిన్నే పెళ్ళాడతా ఇలా సూపర్ హిట్స్ అందించాడు ఆ తర్వాత క్రమంగా వెనకబడిపోయాడు చక్రం శ్రీ ఆంజనేయం మహాత్మ ఆ మధ్య నక్షత్రం ఇలా తాను మోయలేనంత పెద్ద పెద్ద కాన్సెప్టులని నెత్తికెత్తుకుని వాటిని సమర్థంగా డీల్ చేయలేక వెనకబడ్డాడు ఇదిగో తాజాగా రంగమార్తాండ అందుకు ఓ ఉదాహరణ సినిమాగా బాగానే ఉన్నప్పటికీ నెరేషన్లో ఓల్డ్ స్టైల్ కనిపిస్తుంది ఇక తాజాగా శాకుంతలం గుణశేఖర్ వర్మకి పూర్తిగా భక్తుడు కాకపోయినప్పటికీ ఏది ట్రెండ్లో ఉంటే దాన్ని ఫాలో అయ్యే మనస్తత్వం అయింది అప్పట్లో శివ వచ్చిన తర్వాత అదే ఫార్మాట్లో లాఠీ మూవీ తీశాడు బాలరామాయణం లాంటి సినిమాల్లో కూడా బాపు గారి స్క్రీన్ ప్లేని మక్కీకి మక్కి ఎత్తేసాడు ఈ మధ్య బాహుబలి సక్సెస్ తర్వాత రుద్రమదేవి మళ్ళీ ఇప్పుడు శాకుంతలం ఒకప్పుడు ఒక్కడు లాంటి సూపర్ హిట్స్ అందించి తనదంటూ ఒక మార్క్ ఏర్పరుచుకున్న గుణశేఖర్ ఇప్పుడు సొంత మార్క్ కంటే సక్సెస్కే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వెనకబడిపోయాడా అనిపిస్తుంది మొత్తం మీద ఇప్పుడు వర్మే కాదు వర్మ స్కూల్ నుంచి వచ్చిన గొప్ప గొప్ప డైరెక్టర్స్ అందరూ కూడా తెరబరగవుతూ వస్తున్నారా అనిపిస్తోంది డైరెక్టర్ తెర వెనకే ఉంటాడు కానీ అతని మార్క్ మాత్రం తెరపైన మనకి స్పష్టంగా కనిపిస్తుంది ముప్పై ఏళ్ల క్రితం వర్మ తెలుగు తెర మీద గీసిన మార్క్కి నిదర్శనం ఆయన స్కూల్ నుంచి వచ్చిన ఈ డైరెక్టర్స్ అందుకే శాకుంతలం సినిమా చూసే కనిపించింది ఒక శకం ముగింపుకు వస్తుందా అని భారీ గ్రాఫిక్స్తో తెలుగు సినిమాని కొత్త పుంతలు తొక్కించిన రాజమౌళి వర్మ స్కూల్కి చెందినవాడు కాదు ఆ తర్వాత వచ్చినవాడు అయినప్పటికీ తెలుగు సినిమా మీద వర్మ ప్రభావం ఏమిటి అన్నది తెలిసిన టాప్ డైరెక్టర్స్లో అతను అప్పుడు చూద్దాం ఒకప్పుడు వర్మ ఎవరు ఊహించని సంచలనాన్ని తెలుగు తెర మీదకి తెచ్చినట్టు మరో కొత్త డైరెక్టర్ తెలుగు సినిమాని కొత్త మలుపు తిప్పడానికి వస్తాడేమో అలా ఆశించడంలో తప్పులేదు ఎందుకంటే తెలుగు వాళ్ళు సామాన్యులు కారు సినిమాని అంతగా ప్రేమించే వ్యక్తులు ఉంటారా అంటే హైయెస్ట్ తెలుగు ఫిల్మ్స్ ఇప్పటివరకు నేను నా ప్రతి సినిమాలను ఫాలో అయ్యేది మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి